పడుకున్నారు బలరామకృష్ణుడు. పడుకుని మరునాడు ఉదయం మధురానగర ప్రవేశం చేశారు. బలరామకృష్ణుడట బృందావనంలో ఉన్నారట, ఇన్ని గొప్ప లీలలు చేశారట, పరమమోహన స్వరూపంట అని కాంతలు పురుషులు అందరూ మేడల మీద నిలబడి చూస్తున్నారు. ఎంతో ఆనందంగా బలరామకృష్ణులు నడుస్తూ ఆ మధురానగరం యొక్క రాజవీధిలో వెడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికేటటువంటి ఒక చాకలివాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ ఉతికి మూటలు కట్టుకుని చక్కగా తల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు పిలిచి అన్నాడు, ఏమాయ్, మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక్క పట్టుపంచి ఇద్దు కట్టుకుంటాం అన్నాడు. అయ్యా ఇవి కంసుడి బట్టలండి, మీకు నేను ఎలా ఇవ్వగలను, నేను చాకల్ని ఉతికేవాడిని అంతే కదా, నాకు అధికారం ఉంటుందా అంటే వేరొక రకంగా ఉండదు. అటు చాకలు అన్నాడు, ఇట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకు ఇయ్యంబాడియే, మీరలు కట్టంబోలుదురే, పెరుగుల్ నేతుల్ గుతంబుల్తాకి ఇట్లాడంచనుగాక, ప్రభువునకు తెలిసిన ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా, మా కంస మహారాజు గారికే తెలిస్తే మీ ప్రాణములు ఉగ్గడించేస్తాడు, మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది, లేకపోతే ఇవేం మామూలు పంచలు అనుకుంటున్నారా, ఇవి సాక్షాత్తుగా కంస మహారాజు గారు కట్టుకునేటటువంటి పంచలు, ఇవి కావలసి వచ్చాయా మీకు, ఎట్టెట్రా మనుజేంద్ర చేరములు మీకు ఇయ్యంబాడియే, మీరలు కట్టంబోలుదురే, ప్రయోగృతది చీరంబులంతాగి ఇట్లాడంజనుగాక, గొల్లలకు మీకి భంగి నూరాడెడిన్ కట్టా ప్రణంబులు కోలుపోయదు సమీ కంసోద్ధతిన్ బలక. మా కంసుడికి తెలిసిందంటే పీకలు ఎగిరిపోతాయి, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి అన్నాడు. అంటే కృష్ణుడు చూసి, నేను నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు మాట్లాడింది ఏమిటి అని చూస్తుంటే బలరాముడి వంక చూసి, అన్నయ్యా ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఒక్క బుద్ధు బుద్ధాడు నెత్తి మీద, వాడి తల బద్దలైపోయి చచ్చిపోయాడు. ఎందుకు చంపాడు చాకల్ని అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ పుర్రె ఎప్పటిదో తెలుసా అండి, త్రేతాయుగం పుర్రిది. అప్పుడు సీతాదేవి మీద నిందలేశాడు, ఆవిడ సీతాపరిత్యాగానికి కారణమైన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమో అని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనైనా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో, అనుగ్రహిద్దామని చూశాడు. అవకాశం వచ్చినా అహంకారంతో నాశనం అయిపోతాడు ఒక్కొక్కడు, నోటి మాట వల్ల చెడిపోతాడు, ఎక్కడెలా మాట్లాడాలో తెలియక. ఎట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకు ఇయ్యంబాడియే, ఇన్ని మాట్లాడాడు, పగిలిపోయింది ఆ పుర్రె, చచ్చూరుకున్నాడు. కాబట్టి ఈశ్వరుడి యొక్క క్షమాగుణాన్ని, మనిషి యొక్క తెంపరితనాన్ని ఈ రజకుని యొక్క మరణము మనకి ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసుని ఉతుక్కోలేకపోయాడు వాడు. అది దాటారు. చిత్రం ఏమిటంటే ఒక వృద్ధుడైనటువంటి సాలెవాడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకు ఎదురొచ్చి తీసుకెళ్ళి, ఇవి నేను కంసుడి కోసం నేస్తున్నటువంటి పంచెలు, మెత్తటి పంచెలు, మహానుభావ మీరు ఈ పంచ కట్టుకుని కనపడితే ఎంత బాగుంటారో, ఈ పంచ కట్టుకోండి అన్నాడు. అసలు అడగలేదు కృష్ణ పరమాత్మ. ఆ పంచెలు కట్టుకుని ఏ రకమైన ఐశ్వర్యం ఇచ్చాడో తెలుసా అండి, ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి సారూప్యమిచ్చి, అంటే అంత్యమునందు తాను కృష్ణుడిగా మారిపోతాడు, సారూప్యమిచ్చి సాలోక్యమిచ్చి తన లోకమునకు తీసుకువెళ్ళి తన సామీప్యమునందు కూర్చోపెట్టుకోగలిగినంతటి ఐశ్వర్యాన్ని కటాక్షించాడు. నీ అంత నీవు నాకున్నదని కాదు, నా స్వామి కళ్యాణం జరుగుతోంది అని పొంగిపోయి ఒక నూలు పోగు అక్కడ పిడితే దేశకాలముననుసరించి రుక్మిణీ కళ్యాణం భాగవతాంతర్గతంగా అస్తమానం రమ్మంటే వస్తుందా, ఎప్పుడో వస్తుంది. ఎవరు వినియోగించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు, ఎవడు వినియోగించుకోలేకపోయాడో వాడు దురదృష్టవంతుడు అంతే. కాబట్టి ఏమైంది, కృష్ణుడు వచ్చాడు, ఓ పంచె పెట్టాడు, ఇంత స్థితికి వెళ్ళిపోయాడు. ఒక పంచె తీసుకెళ్తుందా, తీసుకెళ్తుంది, నీ ఆర్తిని బట్టి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఇచ్చిన ఒక్క వస్త్రం నిన్న ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది, నీ ఆర్తి ఆ స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ సాలెవాడు ఈ స్థితిని పొందాడు. ఆ ముందు సందులో సుధాముడనబడేటటువంటి మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన పుష్పమాలలు కడుతూ ఉంటాడు కంసుడికి. ఆయన దగ్గరికి వెళితే ఆ మాలాకారుడు ఎదురొచ్చాడు, లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. కృష్ణ నా జన్మ ధన్యమైంది, ఏం అదృష్టం ఇవాళ మీరు ఇచ్చేశారు నా దగ్గరికి అన్నాడు. ఈ మాటలు బ్రాహ్మణులు అనలేకపోయారు, నేను ఆ లీల విడిచిపెట్టేశాను టైం లేక, కానీ
కాబట్టి ఇక్కడ కాదు, మొన్నటి రోజున వదిలిపెట్టానులేండి, ఇవాళ నేను వదిలిపెట్టలేదు. కాబట్టి ఇన్ని మాటలు చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కృష్ణ పరమాత్మకి, స్వామి మీరు ఈ పుష్పమాలను అలంకారం చేసుకోండి అని పుష్పమాలలు ఇచ్చాడు. పొంగిపోయాడు పరమాత్మ. ఒకదానికన్నా ఒకటి కిందకి చూడండి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నాకు ప్రీతితో నువ్వు ఏది ఇచ్చినా నేను అంత ఇవ్వగలను, రెట్టింపు కోట్ల రెట్లు నీకు ఇస్తా, నువ్వు ప్రేమతో నాకు ఇస్తే, ఏడుస్తూ నువ్వు తెచ్చింది నాకు అక్కర్లేదంటాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ పూలదండలు వేసి పొంగిపోయి నమస్కరించిన మాలాకారుణ్ణి చూసి ఈయన వరం ఇవ్వలేదు, నువ్వు అడిగి ఇచ్చేస్తానన్నాడు. నువ్వు అడుగు నీకేం కావాలి నేను ఇచ్చేస్తానన్నాడు కృష్ణుడు. అంటే ఆనాడు మాలాకారుడు అడిగిన దాన్ని మనం అందరం పూజలో చెప్పవలసిన దాన్ని అడిగాడు. వ్యాసుడు చేసిన శ్లోకానికి యథాతథ ఆంధ్రానువాదం పోతనగారు చేశారు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నియ్యము నితాంతాపార భూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అని అడిగాడు. నీపాద కమల సేవయు కేవలం బ్రతికేయడం కాదు తండ్రి, ప్రతి క్షణం నీ పాదకమలముల యొక్క సేవ నేను చేసుకోగలగాలి. నీపాదార్చకులతోడి నెయ్యము, ఎవరెవరు నీ పాదములు పట్టి పూజ చేసేటటువంటి మహాభక్తులున్నారో వాళ్లతో నాకు స్నేహము కావాలి. నితాంత అపార భూతదయ్యు, ఆ ప్రేమకి హద్దు ఉండకూడదు, అంతా ఈశ్వరుడే అని ఏ పదార్థమును చూసినా ఇది ఈశ్వరుడే అని నాకు ప్రేమ ఉండాలి, దానికి ఎల్లలేదు, పూర్ణమై ఉండాలి. అపార భూతదయ్యు తపసమందార నాకు దయసేయగదే, ఈశ్వర నాకు అటువంటి భక్తిని నాకు కటాక్షించవా అని అడిగాడు. పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యం ఇచ్చి కౌగలించుకుని ఆయనకి ఏమిచ్చాడు అన్నది వ్యాసుడు కూడా చెప్పలేని స్థితినిచ్చాడు మాలాకారుడికి. ఇచ్చి తదనంతరము దాటి ముందుకు వెడుతున్నాడు. వెడుతుంటే ఒక కుబ్జ ఎదురొచ్చింది. ఇవన్నీ దశమస్కంధంలో గొప్ప రహస్యాలు, ఇవి మనం తెలుసుకోవలసిన ఘట్టాలు. ఒక చాకలి ఇలా అన్నాడండి అని నేను తర్వాత చెప్పేశాను అనుకోండి, ఆ చాకలి పుర్రె ఎక్కడి నుంచి వచ్చి ఎలా పాడైందో తెలిసిందనుకోండి, మన మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు అర్థమైపోతుంది, ఈశ్వరుడు ఎంత అవకాశం ఇస్తాడో తెలుస్తుంది. కాబట్టి ఒక కుబ్జ, కుబ్జ అంటే గూనిది, ఆవిడ త్రివక్ర, మూడు వంకరలు ఉన్నాయి ఆవిడకి శరీరంలో ఈ గూని వల్ల. ఆవిడ ఎదురొస్తోంది, ఎదురొస్తుంటే కృష్ణ పరమాత్మ ఎదురెళ్ళారు. ఎదురెళ్ళి ఆవిడ వంక చూశారు. కుబ్జ అంటే అందంగా ఉండదు కదా, త్రివక్రయ్య ఉన్నటువంటి స్త్రీ. ఆవిడంది కృష్ణుడి వంక చూసి, చక్కని వాడవౌదు సరసంబులు నంపకు ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి చారు శరీర నన్ను త్రివక్రయండ్రు తేనిక్కము కంసుదాసిని వినిర్మలలే పన్న విజ్జదాన నన్మిక్కిలి రాజుమెచ్చు తగమీరు విలేపనముల్ గ్రహింపరే అంది. అయా నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలుసా, త్రివక్ర త్రివక్ర, శరీరంలో మూడు వంకర్లు ఉన్నదానా వంకర్లు ఉన్నదానా అని నన్ను పిలుస్తారు. నువ్వు చూస్తే ఎంత అందంగా ఉన్నావు, నీకు దృష్టితీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. కానీ నేనేం చేస్తుంటానో తెలుసా, వినిర్మలలే పన్న విజ్జదాన గంధపు చెక్కల మీద గంధం తీస్తుంటాను, పరిమళ ద్రవ్యాలు సిద్ధం చేస్తాను, కంసమహారాజుకు పట్టుకెడతాను, ఆయన ఒంటికి రాసుకుంటాడు. అసలు నిజంగా అందం ఏమిటో ఇవ్వాలి చూశాను నీలో, నువ్వు ఈ గంధం రాసుకుంటే ఈ గంధానికి అందం వస్తుంది, ఈశ్వర కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా, వినిర్మలలే పన్న విజ్జదాన నన్మిక్కిలి రాజుమెచ్చు, ఎవరికి ఏది లేదో అది గుర్తొస్తుంది, అందరికీ అందం ఎక్కడుంటుంది అంది పాపం. నాకు అందం లేదు నాకు ఇస్తావా అని కూడా అడగలేదు ఆవిడ. అందరికీ అందం ఎక్కడుంటుందయ్యా, ఉండమంటే ఉంటుందా, పోన్లే ఇంత అందగాడికి నువ్వు రాసుకోని తెచ్చిన గంధం, పొంగిపోతాను అంది. అంటే పరమాత్మ చూశారు, అయ్యో పాపం ఎంత మాట మాట్లాడిందిరా, ఎంత గొప్ప మాట. అందుకే ఈశ్వరుడికి అన్నిటికన్నా చాలా గొప్ప సేవ ఏమిటో తెలుసా అండి, చందన సేవ. అందుకే చాగరాజు గారంతటి వారు గంధము పూయరుగా అని కీర్తన చేశారు. గంధం వీధిలో అమ్మే గుండ తీసుకొచ్చి వాడేదో కర్రో కంపో తీసుకొచ్చి కాల్చేసిన బూది కలిపేసిన గుండ చేయకూడదు, పరమ ప్రమాదం కూడా. అది శీతలోదకం, అది చల్లగా ఉంచుతుంది పరమాత్మని. గంధం సాన పెట్టుకుని గంధపు చెక్కతో మీరు ఇంట్లో గంధం తీసి ఇంత గంధాన్ని కానీ పరమాత్మకి అలదిన
పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు చిట్ట చివర గంధోదకంతో ఈ శివలింగం మీద నీళ్లు పోసి పూర్తి చేసినా వాడి వంశానికి ఎదురుండదు. ఇంకా వాళ్ళ వంశం తామర తంపరగా పెరుగుతుంది. అట్టటి మంచి మంచి వాళ్ళు పుడతారు, అంత తెలివైన వాళ్ళు పుడతారు. ఈశ్వరుడికి చందనం ఇలా రాస్తే చాలు, అంత పొంగిపోతాడు. చూడండి, ఒకదానికన్నా ఒకటి చిన్నదానికి వచ్చేస్తున్నారు. ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందిపోతాడో చెప్తున్నారు. ఈ పాటి గంధం ఇచ్చి రాసుకో అన్నందుకు ఈశ్వరుడు ఏం చేశాడో తెలుసా అండి? ఎవ్వరికీ దొరకనటువంటి విచిత్రమైన సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఆ కుబ్జ యొక్క పాదాన్ని తన కుడిపాదంతో తొక్కాడు. తొక్కి తన ఈ రెండు వేళ్లతో ఆ కుబ్జ యొక్క గడ్డం కింద పెట్టి రెండు వేళ్ళు ఇలా పైకెత్తాడు. ఎత్తేటప్పటికీ మూడు వంకరలు సరిపోయాయి. సరిపోయి అందమైన సౌందర్య రాస అయిపోయింది. అయిపోగానే ఆవిడంది, నేను సైరంధ్రిని, అంటే పాంధులు అంటారు. ఇల్లు లేని వాళ్ళని పూర్వం పాంధుడు అనేవారు. అలాంటి వాళ్ళందరూ ఎక్కడుండేవారంటే పూర్వం సైరంధ్రి ఇంట్లో ఉంటారు. కాబట్టి సైరంధ్రి పురుషులు అడగడమే తడవు, వారికి కావలసిన సౌఖ్యాన్ని కూడా కటాక్షిస్తారు. కాబట్టి అటువంటి సైరంధ్రిని నేను, నాకు ఇంత సౌందర్యం ఇచ్చావు, నువ్వు ఇంత సౌందర్యం కలిగిన వాడివి, కాబట్టి నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా నేను ఇచ్చేటటువంటి ఆనందాన్ని అనుభవించు అని ఆయన మీద ఉన్న ఉత్తరీయం పట్టుకు లాగింది. లాగితే కృష్ణ పరమాత్మ అన్నారు, తప్పకుండా నేను వస్తాను నీ ఇంటికి, కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయిన తర్వాత వస్తానన్నారు. ఇది మనకి కొంచెం చిత్రంగా తోస్తుంది. అదేమిటండి, ఆ త్రివక్రని కృష్ణస్పర్శ తగిలిన తర్వాత ఆయన పాదముతో తొక్కాక కూడా ఇటువంటి వాంఛ ఉండిపోయిందా? మీరు భాగవతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకసారి త్రివక్ర వంకరలు పోయాయనుకోండి, త్రివక్ర అంటే ఏమిటో తెలుసా అండి? మనసులో ఒక మాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం. లోపలేమో వచ్చాడరా దుష్టుడు అనుకుంటాడు, చేత్తోనేమో ఇలా అనడానికి మనసొప్పక అంటాడు. అంటే నమస్కారం పెట్టాడా అంటే నమస్కారం పెట్టడానికి, ఇలా పెట్టడానికి వాడికి ఇష్టం ఉండదు అందని అంటాడు. పెట్టాడో తెలీదు పెట్టలేదో తెలియదు కాబట్టి ఇలా అంటాడు. మనసులో దుష్టుడు వచ్చేసాడంటాడు, శరీరంతో నమస్కారం చేసినట్టు ఉంటాడు, నోటితో వచ్చేసారేంటండి అంటాడు. సంతోషించాడో తెలియదు, ఎడుస్తున్నాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమైనట్టు, మూడింటినందు మూడు వంకర్లు. ఎప్పుడూ ఈ మూడు ఒకలా ఉండవు. లోపల ఎలా ఉన్నాడో పైన అలా ఉండడు. ఎప్పుడూ మూడు వంకర్లతో ఉంటాడు. ఈ మూడు వంకర్లు తీసేయడమే కుబ్జతనాన్ని తీసేయడం. ఇది పోయి ఏకత్వం వచ్చేసింది అనుకోండి, ఈశ్వర స్పర్శ తగిలిన వాడు ఏమడుగుతాడు? ఎప్పుడూ ఈశ్వర సేవే అడుగుతాడు. కాబట్టి వేళా పాలా ఉండదు దానికి. మధ్యాహ్నమైనా సాయంకాలమైనా పొద్దున్నైనా ఖాళీ దొరికిందనుకోండి, గభాలన టేబుల్లోంచి ఒక పుస్తకం తీసి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అనుకుంటూ ఏదో చదువుకుంటుంటాడు. మళ్ళీ ఎవడో తెచ్చి ఫైల్ టేబుల్ మీద పెట్టాడు అనుకోండి, ఆ రాస్తాను లేవా అని చెప్పి ఫైల్ రాసుకుంటాడు. అదేంటండి 12:10కి మీరు సాంబ సదాశివ సాంబ సదాశివ అనడం ఏంటండి? అంటే అలా పుస్తకం కూడా చదవక్కర్లేదు. ఒక్కొక్కసారి ఇక్కడే అలా కూర్చుని ఖాళీ ఒక్క నిమిషం దొరికిందనుకోండి అలా శ్రీశైలం వెళ్ళిపోతాడు. అలా ఒక్క క్షణం ఖాళీ దొరికిందనుకోండి పిఠాపురం వెళ్ళిపోతాడు. అలా ఒక్క క్షణం ఖాళీ దొరికిందనుకోండి కాశీ వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అంటే ఆ మనస్సు కదా అలవాటు, అక్కడికే వెళ్ళిపోతుంది అది. అలా వెళ్ళిపోవడం అలవాటైపోయిన మనస్సులా ఇప్పుడు త్రివక్ర వంకరలు పోగానే ఆవిడ ఈశ్వరుడు యొక్క కైంకర్యం అడుగుతోంది, రమ్మంటోంది ఇంటికి. కంసమధయ్యాకు వస్తానంటున్నాడు, అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి, అందుకని అప్పుడు వస్తానని ఆయన మాట ఇచ్చాడు. తప్ప ఆమె ఎందు దోషమును పట్టకూడదు మీరు. ఆయన ఒక మాట అన్నాడు కృష్ణుడు, అవును నేను పాంధుడను అన్నాడు. ఇది ఒక చిత్రమైన మాట భాగవతంలో. పాంధుడు అంటే ఇల్లు లేనివాడు. ఆత్మకి ఇల్లే ఉంటుంది, అది పరివ్యాప్తమై ఉంటుంది, అందుకని దానికి ఇల్లు అక్కర్లేదు. కానీ అది అప్పుడప్పుడు ఇందులోకి వచ్చి కొన్నాళ్ళు ఉంటూ ఉంటుంది, అందుకని ఇందులోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దీనికి చెందినది కాదు, దానికి చెందినది ఇదై ఉండొచ్చు, అందుకని ఆయన పాంధుడు ఇల్లు లేనివాడు. కాబట్టి If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.